టాప్ న్యూస్. ఏపీలో ఎన్నికలు మరో 8 రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. విపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఈసీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. విధుల నుంచి తక్షణమే రిలీవ్ అవ్వాలని డీజీపీని ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. కింది ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి డీజీపీ నియామకం కోసం 3 డీజీ ర్యాంక్ అధికారుల జాబితాను ఈ రోజు ఉదయం 11 గంటలకు పంపాలని ప్రభుత్వాన్ని కోరింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అనంతపురం అర్బన్లో నిర్వహించిన ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీకి మే 13న జరిగే పోలింగ్తో ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు పయనించాలని, కూటమికి ఏమాత్రం డోకా లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో మోదీ 400 సీట్లతో మళ్లీ ప్రధాని కాబోతున్నారని, ఏపీలో 25కి 25 ఎంపీ సీట్లు కూటమి గెలుస్తుందని అన్నారు. 160 సీట్లతో అసెంబ్లీకి వెళ్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. కూటమి స్పీడు పెరిగిందని, వైసీపీ నీలా పడిపోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. భూమి మీది ఫోటో జగన్మోహన్ అనేది జగనన్న భూ హక్కు చట్టం పాసుబుక్. ఏం చేయాలి? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? వీళ్ళమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ళమ్మమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? వీళ్ళ నాన్నమ్మ మొగుడు ఇచ్చాడా మీకు? మీ తాత ఇచ్చాడు, మీ నాన్న ఇచ్చాడు, నువ్వు కష్టపడ్డావు. అలాంటప్పుడు నీ ఫోటో వేసుకోవాలి కానీ ఈ చెత్త ఫోటో ఎందుకు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అంటే 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా చేశా, నా భూమికి కూడా ఈయన ఫోటో నేను వేసుకోవాలా? న్యాయమా ఇది? న్యాయమా ఇది? న్యాయం కాకపోతే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. ఏం చేద్దాం? ఏం చేద్దాం? విప్లవం రావాలి, తిరుగుబాటు రావాలి. మీ ఇంటికి వస్తే అడగండి వైసీపీ వాళ్ళని, భూమి మాది, సైకో ఫోటో ఎందుకు వేశారు, మేమెందుకు మీ కోటి అని అడగండి. నేను వస్తానే, ఇవన్నీ తీసేసి మీ ఫోటోనే పెడతా. అంతవరకు దీన్ని చిత్తు చిత్తుగా చించేసి ఏమి చేద్దాం? చెత్త బుట్టలు పారేద్దాం. అప్పటికి కూడా ఇనకపోతే ఒక అగ్గిపుల్ల తీసుకుని బూడిద చేసేయండి. సిద్ధమా ఆడబిడ్డలు? సిద్ధమా తమ్ముళ్ళు? తమ్ముళ్ళు, ఇదే కాకుండా ఇంకొక కొత్త చట్టాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు. భయంకరమైన చట్టం. ఆ చట్ట ప్రకారం మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. పట్టాదారు పాసపుస్తకం లేదు, 10-1 లేదు, అడంగల్ లేదు, ఎన్కంబరెన్స్ లేదు, ఏమి ఉండదు. నీ భూమి జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉంటుంది. నీ జుట్టు జగన్మోహన్ రెడ్డి పట్టుకొని ఊగులాడుతూ ఉంటాడు. అంటే నేను అడుగుతున్నా, భూమి అంటే మీకందరికి సెంటిమెంట్ అవునా కాదా? ఒకరికి 1/2 ఎకరా ఉంటుంది, ఒకరికి 5 ఎకరాలు ఉంటుంది, ఒకరికి 5 సెంట్లే ఉంటుంది. భూమి అనేది వారసత్వంగా వస్తుంది, కష్టపడి కొనుక్కుంటాం. మనం అందరం ఆలోచించేది ఇది మన పిల్లలకు మనకు జీవనాధారం. అలాంటి భూమిని ఈరోజు పోర్టల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకొని ఆయన బినామీ పేరుతో పెట్టుకొని మీ రికార్డ్స్ అన్ని అందులో పెడతాడంట. నేను అడుగుతున్నా, మీరు అమ్మాలంటే జగన్మోహన్ రెడ్డి నామినేట్ చేసిన వ్యక్తి ఆమోదం చెప్పాలి, ఆయన ఒప్పుకోవాలి.
ఆ సమయంలో ఆయన గాని వేరే వాళ్ళు ఎవరు అడిగారు వాళ్ళకు కూడా బాటా ఉందంటే దాన్ని మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ కి పంపించి తగాదా భూమి కింద పెట్టేస్తారు. ఇంకా నువ్వు అమ్మడానికి వీల్లేదు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎన్టీ రామారావు గారు ఒక్కటే ఆలోచించారు. ఏపీలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని జగన్పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు జరిగారు. గుంటూరు జిల్లా పొండూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. రాష్టంలో విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు లేకుండా చేశారని జగన్పై నిప్పులు జరిగారు. నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబుకు పోలవరం గురించి తెలియదు కానీ సినిమా పాటలకు స్టెప్పులు వేయడం వచ్చని ఎద్దేవా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని సజ్జల అంటున్నారని, మరి అలాంటప్పుడు జీవో ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ రోజు మీరు ఆలోచించండి, పోలవరం అనే ప్రాజెక్ట్ ని బాధ్యత తీసుకుని డ్యాన్స్ వేసేవాడు కావాలా, బాధ్యతగా పూర్తి చేసే కూటమి ప్రభుత్వం కావాలా? మనకు 12 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మన పొన్నూరుకు రావాలి, అవి చెయ్యని వాడు, సాగునీరు ఇవ్వని వాడు, పూడికలు తీయని ప్రభుత్వం, ఉపాధి ఇవ్వని ప్రభుత్వం, కనీసం హాస్పిటల్ ఫెసిలిటీస్ మెరుగ్గా చేయని ప్రభుత్వం, ఏది కావాలి? 60 రూపాయల మందునే 200 రూపాయలు చేసిన ప్రభుత్వం ఇది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. నేనే చాలాసార్లు నాకు అవసరమైతే నేను అప్పుల కోసం నేను వెళ్ళి బ్యాంకులు తనఖా పెట్టడానికి నా ఒరిజినల్ స్టాంప్ పేపర్స్ పెట్టాను. నేను ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండవు, మన ముఖాన్ని జెరాక్స్ కాపీ పడేస్తారు. ఎక్కడికి వెళ్తాం జెరాక్స్ కాపీ తీసుకొని? ఏ బ్యాంక్ మనకు రుణాలు ఇస్తుంది? ఎవడు మనకి ఇంట్లో ఆడబిడ్డలకి ఆడపడుచులు పసుపు కుంకుమల జెరాక్స్ ఇస్తే ఒప్పుకుంటారా? 25,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ ఆస్తుల్ని వైజాగ్ లో తనఖా పెట్టినాడు కూర్చొని అడ్డగోలుగా 2,000 కోట్ల రూపాయలు 18 అడుగులు పర్మిషన్ తీసుకుని 100 అడుగులు తవ్వేసిన వాళ్ళు, వీళ్ళని ఎలా నమ్ముతాం? కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపిస్తుంది ఇలాంటివి చెక్ చేయమని. ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు అది ఊరికి రేపు చేశాం, అది నిజంగా అమలు చేయట్లేదని. అమలు చేయని వాళ్ళు జీవో ఎందుకు ఇష్యూ చేశారు? మీరు వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా, ధర్మంతే గెలుపు, కూటమిదే విజయం, మేము పీఠం అధికార పీఠంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఇష్యూ వల్ల ఎన్ని సీట్ల మెజారిటీ ఉన్నదే క్వశ్చన్. ఇక్కడ బార్నబస్ అనే దళితుని చంపేశారు. ఇక్కడ ప్రశ్నించినందుకు ఎమ్మెల్సీ, వైసీపీ ఎమ్మెల్సీ ఒక చంపేసి డోర్ డెలివరీ చేశాడు. 27 దళిత పథకాలను తీసేశారు, 13 బీసీ పథకాలను తీసేశారు. మనకి 34% ఉండే బీసీ మనకి రిజర్వేషన్లు 24% చేశారు. అక్క మనకి లాండ్ ఆర్డర్ లో అక్క నడిపిస్తా ఉంటే అమర్నాథ్ గౌడ్ని పొలాలు చీలల్లో తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్చేశారు. ఎక్కడ రక్షణ ఉంది? గోతులు ఏంటంటే బూతులు తిడతారు, ఏదంటే దాడులు చేస్తారు, ఏదైనా చూసుకుని ఏదైనా దిగుతాను అలాంటి వచ్చి మాట్లాడదాం అంటే హెలికాప్టర్ ప్యాడ్లో గోతులు తీసేస్తారు. భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తా ఉన్నాను, మీరు కనుక మళ్ళీ మీరు కూడా ఇంకో లాస్ట్ టైం లాగా నిలబడితే మీరు నా మాట నమ్మండి, మీ ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే ఎగిరిపోతాయి. జాగ్రత్త, మీ భవిష్యత్తు కోసం చెప్తా ఉన్నాను. తల్లినే చెల్లినే గౌరవించని వాడు, చెల్లినే గౌరవించని వాడు, చెల్లికే ఆస్తులు ఇవ్వని వాడు రేపొద్దున మీ ఆస్తులకి ఏం గౌరవిస్తాడు? ఒకసారి ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీ భవిష్యత్తుని మీరు మీ నిర్ణయం తీసుకోండి. నా సంపూర్ణమైన మద్దతు మనకి ధూళిపాళ నరేంద్ర గారికి, తెలుగుదేశం మనకి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఎప్పుడో సినిమాలో చూసాం స్వదేశ్ అనే సినిమాలో షారుఖ్ ఖాన్ వచ్చేస్తాడు, అలాగే ఒక నిజ జీవిత చరిత్ర అది. అలాంటి షారుఖ్ ఖాన్ లాగా ఆయన కూడా అమెరికా నుంచి 1,000 కోట్ల ఆస్తి వదిలి నా గుంటూరు బాగుండాలి, నా ఆంధ్ర బాగుండాలి, నా ఆంధ్రాకి నిలబడాలి, మొత్తం వచ్చి తిరుగుతున్న వ్యక్తి, ధైర్యవంతుడు, సాహసవంతుడు, ఉపాధి కల్పించేవాడు, అడ్డంగా నిలబడేవాడు అవసరమైతే. ధైర్య సాహసాలు ఉన్నవాడు, డబ్బులుంటే ధైర్యం పోద్ది, కానీ డబ్బుండి ధైర్యం దానికి 1,000 కోట్లుంటే దానికి 10,000 కోట్ల ధైర్యం ఉన్నవాడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. జగన్ 1,200 కోట్లు ఎగ్గొట్టాడు ఆరోగ్యశ్రీకి. ఫస్ట్ టైం మనం
5,00,000 ఆరోగ్య బీమా పథకాన్ని ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తున్నాం. హోంమంత్రి అమిత్ షా ధర్మవరంలో కూటమి ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక 5 నెలల్లోనే అయోధ్య కేసు గెలిచామని, రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేశామని, మందిరం నిర్మించడమే కాకుండా అయోధ్యలో రామాలయానికి ప్రాణప్రతిష్ఠ కూడా చేశామని వివరించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు పంపామని, కానీ వారి ఇద్దరూ రాలేదని అమిత్ షా ఆరోపించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే అభివృద్ది జరిగిందని, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ది నిలిచిపోయిందని అన్నారు. జగన్ 13.50 లక్షల కోట్ల అప్పుడు ప్రజల నెత్తిపై రుద్దారని అమిత్ షా పేర్కొన్నారు. గత ఎన్నికలైనప్పుడు మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ రాష్ట్రంలో మద్యం సిండికేట్ ను ప్రోత్సహించారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తానని అమిత్ షా హామీ ఇచ్చారు. పోలవరం పూరే ఆంధ్రప్రదేశ్ కి లైఫ్ లైన్ హే మిత్రులారా, పోలవరం ప్రాజెక్టు పూర్తి ఆంధ్రప్రదేశ్ కు ఒక జీవనాడి లాంటిది. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కా జబ్ డివిజన్ హువా తబ్ కేంద్ర సర్కార్ నే మంజూర్ కియా థా. ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అన్యాయంగా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ని ఇక్కడ మంజూరు చేసింది. పరంతు జగన్ జీకి సర్కార్ నే అప్నే కరప్షన్ సే పోలవరం ప్రాజెక్ట్ కో లగ్భగ్ లగ్భగ్ డిలే డిరేల్ కర్ దియా హై. పోలవరం ప్రాజెక్టు రైతుల కోసం మేము మంజూరు చేస్తే ఇక అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కోసం ప్రాజెక్టును పూర్తిగా ఆలస్యం చేసే పని చేస్తున్నారు. భాయి ఓర్ బేనో మే ఆప్కో ఏక్ మోదీ గ్యారంటీ కేనే ఆయా హూ. మిత్రులారా, నేను మీ అందరికీ ఒక మోడీ గారి గ్యారంటీ చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాను. ఆప్ ఆంధ్రప్రదేశ్ మే చంద్రబాబుజీకి సర్కార్ బనా దీజియే, ఊపర్ నరేంద్ర మోదీ సర్కార్ బనా దీజియే, దో హీ సాల్ మే పోలవరం ప్రాజెక్ట్ కో హమ్ సమాప్త్ కర్కర్ కిసానో కే ఖేత్ తక్ పానీ పహుంచాయేంగే. మిత్రులారా, ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇవ్వదలుచుకున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయండి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం చేయండి. నేను ఇస్తున్న హామీ అంటే రాబోయే 2 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి రైతుకు నిల్లిచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. ఔర్ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి కో ఫిర్ సే రాజధాని బనానే కే లియే అలయన్స్ కియా హై. ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని, అమరావతిని మళ్ళీ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కి పునఃస్థాపితం చేయడం కోసం మేము పొత్తు పెట్టుకున్నాం. కాంగ్రెస్ సర్కార్ 5 నెలల్లో ఏమీ అభివృద్ధి చేయలేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించడంపై టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేటీఆర్ చీర కట్టుకుని వెళ్లి ఆర్టీసీ బస్సు ఎక్కి తిరుగు, మేము చేసిన అభివృద్ది అమలు చేస్తున్న హామీలు కనిపిస్తాయని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 5 గ్యారంటీలు అమలు చేయలేదండి. నేను ఎక్కువ చెప్పదలుచుకునే కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా కేటీఆర్ అయ్యా, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, మా అక్కలకు మా చెల్లెళ్ళకి 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం, మా పేదోళ్ళ ఇంట్లో విద్యుత్ ఛార్జీలు ఉండొద్దని 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి ఇచ్చినాం, పేదవాళ్లకు ఇల్లు అంటేనే ఆత్మగౌరవం, 450,000 ఇండ్లు 22,500 కోట్లతోని వాళ్లకు కేటాయించినాం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినాం, బలహీన వర్గాల జనాభా లెక్క కట్టి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి అంత రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళకన్నీ నిధులు ఇవ్వాలని ఇవాళ ఆదేశం ఇచ్చినాం. ఇవన్నీ నీ కళ్ళకు కనిపిస్తలేవు. అందుకే కేటీఆర్కి ఒక మాట చెప్తున్నా, మంచిగా చీర కట్టుకో, ఎందుకంటే సినిమా వాళ్ళు నీకు బాగా దోస్తులు ఉన్నారు. మంచిగా సోకులు తయారుగా బస్ స్టాండ్కు రా, బస్ ఎక్కు, చింతమడకకు సిరిసిల్లకు పోతా అని అడుగు, నిన్ను టికెట్కు కండక్టర్ పైసలు అడిగితే మా 6 గ్యారంటీలు అమలు కానట్టే. సిల్లి గబ్బ అడగకుండా చీర కట్టుకున్నందుకు నిన్ను తీసుకెళ్లి సిరిసిల్ల ఇచ్చిపెడితే మా 6 గ్యారంటీలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమా కేటీఆర్? అంతే కదా. అందుకే మా యువకులకు చెప్తున్నా,
మళ్ళీ ఆయన దగ్గర సీరగాజులు ఉన్నాయో లేవో ఏదన్నా మీరు. గోదావరి జలాలను తరలించకపోతామని ప్రధాని మోదీ బహిరంగంగా చెబుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. వీణవంకలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 4 నెలలైన గడవక ముందే ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని వ్యాఖ్యానించారు. గోదావరి జలాలను తరలించకపోతామని ప్రధాని మోదీ బహిరంగంగా చెబుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే మళ్ళా వచ్చి తిరిగి అడుగు పెడతా అని చెప్పిన మాట చెప్పానంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి. అన్న ప్రకారమే మీ అందరి ఆశీర్వచనం, మీ అందరి దీవెన, మీరందరిచ్చిన బలం, తెలంగాణ ప్రజలిచ్చినటువంటి బలం. దాంతో అని ఆ రోజు నేను విమానం ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోయినా మళ్ళా విమానం దిగినా అంటే తెలంగాణ రాష్ట్రంలోనే దిగినా. 10 ఏళ్ళ పాటు పరిపాలన చేసిన అనుకోకుండా కొన్ని సందర్భాలు వస్తాయి, అదేం గొప్ప విషయం కాదు. పోయిన ఎన్నికల్లో మనం ఓడిపోయినాం. కారణం ఏంది? సింపుల్ మాట, చాలా సింపుల్, అందులో ఏం లేదు బ్రహ్మరాశి. మన వాళ్ళకి జర అలవాటు కదా, జర మంచిగా కాగానే ఉబ్బుడు, జర్రంతా ఇటమిడం కాగానే సగ్గుడు, ఇదంతా మనకు అలవాటు. మన తెలంగాణ మనం ఇవన్నీ ఏమైపోయింది, నీళ్ళు ఏమైంది, మంచిగా మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ప్రతి ఇంట్లో నల్ల వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వస్తూనే ఉండే ఆడిపోతుంది, ఇవన్నీ అయిపోయినాయి. వాడేమో 5,000 ఎక్కిస్తా అంటాడు కదా, 2,500 పెంచు అంటాడు కదా, అత్యాశ పోయి మంచిగా ఉన్నది కదా అని మనం అనుకుంటే మంచిగా ఉన్నదని బాగా చెప్తాం అనుకుంటే ఒకసారి ఓడతాం, ఒకసారి గెలుస్తాం, అది పెద్ద సమస్య కాదు. తెలంగాణ మళ్ళీ ఇప్పుడు మర్రబడ్డది అయిపోయింది, తెలిసిపోయింది కదా. మొదటి దెబ్బనే పడే రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తాటిలో కూడా మొత్తం వేస్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోక్తుండ్రోది, నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన? ఇంకొక మాట, ఇలా పేపర్ చదివితే నిజంగా నా కళ్ళల నీళ్ళు వచ్చినాయి. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో చాలా కష్టపడి రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచినాం. ఐటీ రంగంలో కానీ, పరిశ్రమల రంగంలో కానీ బ్రహ్మాండమైన పెట్టుబడులు వస్తూ ఉండే తెలంగాణకు. నరేంద్ర మోడీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వస్తూ ఉండే. ఇవాళ చదివితే 1,000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ మద్రాసుకి వెళ్ళిపోయింది, తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇవాళ చూస్తే అల్యూమినియం అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కరెంటు కోతలు పెడుతున్నది ప్రభుత్వం, రోజుకు 5-6 సార్లు ట్రిప్ అవుతున్నది, వాళ్ళ మధ్యలో ప్రాసెస్లో పని ఆగిపోయి వాళ్ళు పెదవిరుస్తున్నారు. ఇక తెలంగాణ లాభం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని చెప్పి వార్త వచ్చింది. నాకు చాలా బాధ కలిగించాలి, దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి, ఇది ఎట్లా అని చెప్పి చాలా బాధపడ్డు. తెలంగాణ ఉద్యమం అయిపోలే, ఇంకా ఉన్నది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ కూడా ఇంకా ముందుకున్నది, మన బాధ్యత అయిపోలే. అందుకోసం దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఒక మాట, ఒకటే మాట చెప్తాను మీకు. నేను ఇంత జల్ది 4-5 నెలలోనే ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత కొనుక్కున్న ఈ ప్రభుత్వం కొసముట్టే ప్రభుత్వం కాదు. రెండవది, 100% నేను మీకు చెప్తా ఉన్నా మీరు నా మాట మీద విశ్వాసం ఉంచండి. మళ్ళా బ్రహ్మాండంగా ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినది, మధ్యలో వచ్చినా కొసకొచ్చినా ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా మళ్ళా మన గవర్నమెంటే వస్తుంది, దాంట్లో ఎవరికి కూడా అనుమానం అవసరం లేదు. 9 ఏళ్ళు బ్రహ్మాండంగా వచ్చిన కరెంటు ఎందుకు వస్తలేదు? నడిచిన తోవే కదా. మీరు కొత్తగా గడపార్లు పడి తవ్వేది లేదు, బాయిలు తవ్వేది లేదు, పుడికలు తీసేది లేదు. నడిచింది నడిచినట్టు నడిపితే అయిపోయేది కదా, వస్తలేదు కదా, కోతాడు కదా, కోతలు పడుతున్నాయి కదా. మంచినీళ్ళు ఎందుకు మాయమైనాయి నాకు అర్థం కాదు. మిషన్ భగీరథ మళ్ళా బిందెలు బట్టి మోసుడేంది, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? దావకానాలు మంచిగా చేసినాం, ఫస్ట్ క్లాస్గా చేసినాం. కేసీఆర్ కిట్ అని వ్యాన్లు పెట్టి, బండ్లు పెట్టి అమ్మాయిలను తీసుకెళ్ళి ప్రసవం చేయించి మళ్ళీ పైసా ఖర్చు లేకుండా ఇంటికాడ దించినాం. వాళ్ళ చేతిలో ఆడపిల్ల పుడితే 13,000 పెట్టి, మగపిల్లవాడు పుడితే 12,000 పెట్టి బ్రహ్మాండంగా ఒక కేసీఆర్ కిట్ ఇచ్చి. పులివెందుల
నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఓటమి తథ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలకు జగన్ దూరమయ్యారని, ఆయన పాలనలో పులివెందుల అసంఖ్యక శక్తులకు అడ్డాగా మారిందని చెప్పారు. జగన్ 5 ఏళ్ల పాలనలో నియోజకవర్గంలో అభివృద్ది లేదు, మద్యం ఏరులై పారుతోంది, ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది, రోడ్లు అధ్వానంగా మారాయి, డ్రిప్ ఇరిగేషన్ బోలన పడిందని తులసిరెడ్డి మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ ఓడిపోవడం సత్యం. దీని ఆషామాషిగా చెప్పడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. మొట్టమొదటిది, పులివెందుల నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి దూరం అయిపోయాడు. తాడేపల్లి ప్యాలెస్లో ముఖ్యమంత్రి దర్శనం నియోజకవర్గ ప్రజలకు లభించడం లేదు. పోనీ నియోజకవర్గానికైనా వస్తాడంటే సంవత్సరానికి వచ్చేది 2 సార్లు 3 సార్లు, క్రిస్మస్కి ఒకసారి, వైఎస్ జయంతికి ఒకసారి, వైఎస్ వర్ధంతికి ఒకసారి, మ్యాక్సిమం 3 సార్లు లేదా 2 సార్లు 1 సారి. ఆ వచ్చినప్పుడైనా ప్రజలు కలుస్తాడంటే అది లేదు. బ్యారికేడ్ల మధ్య పరదాల చాటున 3,000 మంది పోలీసుల పహారాలో ఆయన పర్యటన సాగుతుంది. కాబట్టి ఫండమెంటల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరం అయిపోయారు ముఖ్యమంత్రి అయ్యాక. రెండవది, జగన్ 5 ఏళ్ల పాలనలో పులివెందుల నియోజకవర్గం అసాంఘిక శక్తుల అడ్డాగా మారిపోయి మద్యం ఏరులై పారుతా ఉంది, జూదం విచ్చలవిడిగా సాగుతా ఉంది, బెట్టింగులు విశ్వరూపం, క్రికెట్ బెట్టింగులు కానీ మిగతా బెట్టింగులు కానీ, చివరికి హై స్కూల్ విద్యార్థులు ఈ డ్రగ్స్కు గంజాయికి అలవాటు పడ్డారు. ఇవి పెద్ద ప్రమాదకరంగా సంభవించింది. ఆయన ఒకవైపు ఏమో నేను మేనమామ విద్యార్థులకు అంటాడు, ఇక్కడ చూస్తే కంస మేనమామగా శకుని మేనమామగా తయారైపోయాడు. పోనీ నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే అదీ లేదు. జగన్ అన్న ఇళ్ల కాలని నత్తనడక సాగుతా ఉంది. పులివెందుల పట్టణంలో 7,079 ఇల్లు మంజూరు చేస్తే 5 సంవత్సరాల్లో పూర్తయింది 310 ఇల్లు, అంటే 4%. అందులో కూడా ఎవరు చేరలేదు. ఆ ఇల్లు కూడా ఎలా ఉన్నాయి? పిచ్చుకోగులు. అవైనా వచ్చేసి స్టాండర్డ్గా ఉన్నాయంటే అది లేదు, కాళ్ళతో చంతే పడిపోయేట్టుగా ఉన్నాయి. ఇక జిల్లా నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానం. ప్రధానంగా ఈ నియోజకవర్గ ప్రజలు డ్రిప్ ఇరిగేషన్ చాలా రైతులకు ఎంతో అనుకూలంగా ఉండేది, ముఖ్యంగా అరటి చీని ఈ రైతులకు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా మూలపడింది. సబ్సిడీ ఇవ్వడం లేదు, ధరలు పెరిగినాయి డ్రిప్ పరికరాల ధరలు, కాబట్టి రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇంకా వీటన్నింటికి తోడు నాకు 20 పైచులకు ఎంపీలు నుండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, చట్టంలోని అంశాలు సాధిస్తా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ చేతిలో కీలు బొమ్మ, కట్టు బానిస కబాలి అయిపోయినాడు. మెడలు వంచడం కాదు కదా, కేంద్రం దగ్గర సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తున్నాడు, అయినా సాధించలేదు. అందుకోసం ఈసారి జగన్ ఓడిపోవడం సత్యం. ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్, రెండు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని కరీంనగర్ ఎంపీ పండు సంజయ్ విమర్శించారు. దేశంలో అధికారంలోకి వస్తామన్న భ్రమలో బీఆర్ఎస్ రాష్ట్ర సంపదను పంచిందని, అలాగే ఇప్పుడు దేశంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కుట్రతో రాష్ట్రాన్ని ఏటీఎంలుగా మార్చుకుందని ఆరోపించారు. ఆ రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కరీంనగర్ లో నిర్వహించిన ప్రచారంలో పండు సంజయ్ ప్రజలను కోరారు. తెలంగాణ భాషతోని ఏ విధంగా ఇతర తిట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ కుటుంబం డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేసింది. మన 5 లక్షల కోట్లు అప్పు చేసింది ఇవాళ. కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ధనికులైపోయారు, తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఏ విధంగా ఇలా ఇంకా పేదలుగా మారారు, దీన్ని తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కాకముందు ఏ విధంగా నమ్మించి గొంతు కోసిడో, మళ్ళా తిరిగి నమ్మించి గొంతు కోసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఇవాళ వాళ్ళ ప్లాన్ ప్రకారం కేసీఆర్ఏ మంచోడు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా కేసీఆర్ మంచోడు? లిక్కర్ కేసు ఇక్కడ పైసలుసుకపోయి ఢిల్లీలో పెట్టారు, ఇక్కడ పైసలు ఇసుకపోయి పంజాబ్లో పెట్టే ప్రయత్నం చేశారు, ఇక్కడ పైసలు ఇసుకపోయి దేశవ్యాప్తంగా లిక్కర్ టెండర్లో పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో యువత ఆలోచించాలే, మహిళలు ఆలోచించాలే, రైతాంగం ఆలోచించాలే, 317 జీవో పెడుతున్న ఇబ్బంది పడ్డ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించాలి, ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆలోచించాలి, ఇలా సీనియర్ సిటిజన్స్ ఆలోచించాలి, ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఆలోచించాలి. ఇక్కడ వ్యాపారం చేయలేని పరిస్థితి, భార్యాభర్తలు ఫోన్లు మాట్లాడుకోలేని పరిస్థితి, ఒకరికొకరు కలుసుకోలేని పరిస్థితి, ఎంత నిర్బంధం, ఎన్ని అరాచకాలు,
ఇన్ని కబ్జాలు. ఇవాళ కరీంనగర్లో చూడండి, ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లనే ప్రజల చేతులు కూడా ప్రజాప్రతినిధులే ఇవాళ కబ్జాలకు గురైతే ఇవాళ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి వస్తారు తెలుసుకోండి. ఇవాళ ప్రజల ఆస్తులకు గ్యారంటీ లేదు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో, ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేదు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో, ప్రజల జాగాలకు గ్యారంటీ లేదు కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేరు. మీరు 2500 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు, మహిళలకు ఇచ్చారు, తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చారు, 4000 రూపాయలు ఆస్తుల పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు, 15000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఎంతమంది రైతు అకౌంట్లో వేసారు, 12000 రూపాయలు రైతుల ఎంతమంది కూలి రైతుకుల అకౌంట్లో వేసారు, 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇల్లు జాగరణలకు ఇచ్చారు, ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చారు, ఏ ప్రాంతంలో తరుగు తాలు తేమ లేకుండా ఉన్నారు, 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఎంతమందికి ఇచ్చారు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తానంటే బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంట్రాక్టర్లు వాళ్ళ పార్టీ లీడర్లు కంట్రాక్టర్లు అని కూడా పొట్టుబొట్టు బిల్స్ అన్ని పొంది దొబ్బిపోతున్నారు. రైతులకి ఇవ్వడానికి బోనస్ ఇవ్వడానికి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుండా కదా, ఇచ్చిన హామీలు గ్యారంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుండా కదా. కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే 200 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది. బట్ ఇటువంటి పరిస్థితిలో ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబుకు ఓటు వేస్తే ఎమ్మెల్యే వంటి పవిత్రమైన పదవి అపవిత్రమవుతుందని ఆయన 2 అల్లుడు గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ మారింది. అంబటి రాంబాబు 2 అల్లుడు గౌతమ్ హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తన మామ అయిన అంబటి రాంబాబుకు ఓటు వేయొద్దంటూ గౌతమ్ ప్రజలకు సూచించాడు. ఆ పదవికి అంబటికి ఏమాత్రం అర్హులు కాదని గౌతమ్ తన వీడియోలో విమర్శించారు. మంచి మానవత్వం మర్యాద ఏమాత్రం లేని అంబటికి ఓటు వేస్తే ఆ ఓటు వృధా అవుతుందని అన్నారు. నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు, అది నా దురదృష్టం. ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయడం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని, ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు. ఎంత లేకపోయినా అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకు ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ. ఏపీలో రాజ్యాంగం ప్రకారం పాలన జరగడం లేదని నారా లోకేష్ సత్యవని నారా బ్రాహ్మణి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మంగళగిరిలో ఆమె విస్తృతంగా పర్యటించారు. నారా లోకేష్ క్రీడా ప్రాంగణంలో పిల్లలతో కలిసి సరదాగా కాసేపు వాలీబాల్ ఆడి అలరించారు. అనంతరం ఎస్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో కలిసి నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. తమ ఇంటి దగ్గర ఉన్న ప్రజావేదికను కూల్చి వైఎస్ఆర్సీపీ తన విధ్వంస పాలనలు ప్రారంభించిందని బ్రాహ్మణి మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులను పునః ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల కల్పనతో పాటు మంగళగిరికి ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. ఆస్తిలో సమాన హక్కు ముందల ఆయనే ఇచ్చారు. ఇవన్నీనే కాకుండా మన దీపం పథకం ద్వారా మహిళల్ని ఎవరైతే వంటగదిలో బాధపడుతూ ఉండేవారో వాళ్ళని ఎంపవర్ చేసింది ఆయనే. ఇప్పుడు మామగారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే మహిళలకు ఎంతో చేశారు. ఇక్కడ నేను చాలా మంది ఎడ్యుకేటెడ్ మహిళల్ని కూడా చూస్తున్నాను.
ఎవరైతే డాక్టర్స్ లేకపోతే ఇంజనీర్స్, నేను కూడా ఒక ఇంజనీర్ నేనండి, దాని ఘనత ఆయనే. ఎందుకంటే మన భారతదేశంలో ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లో మహిళలకి మొట్టమొదట రిజర్వేషన్ ఇచ్చింది ఆయనే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. అదే కాకుండా డ్వాక్రా ప్రాజెక్ట్స్ ని కూడా ఈ స్థాయిలో ఎంకరేజ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారా ఎంతో మంది మహిళలు బాగుపడారు, వాళ్ళు చేసిన ఉత్పత్తుల్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకున్నారు, లాభాల్లోకి కూడా వెళ్లారు. ఇవన్నీనే కాకుండా ఆయన మహిళలు సంక్షేమం కోసం ఇంట్లో కూడా చాలా ఎక్కువ చేసేవారండి. నేను ఇంటర్నేషనల్లీ చదువుకోవటానికి నేను చాలా గర్వంగా ఉంది. లోకేష్ గారు ఎన్నో ఇబ్బందులు చూశారు గత 5 సంవత్సరాలుగా, మీరందరూ చూశారు. తప్పుడు కేసులు పెట్టడం జరిగింది, మన మంగళగిరిలో ఉండే మా ఇంటి మీద దాడి చేయడం జరిగింది. అదే కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం జరిగింది. మీరంతా చూశారు, మీరంతా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి సపోర్ట్ చేశారు. ఇప్పటిదాకా మన మంగళగిరిలో ఎంతో కొంత డెవలప్మెంట్ జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అవునా కాదా? లోకేష్ గారు ఎన్నో కంపెనీస్ ని తీసుకొచ్చారు, దీని వల్ల చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కలిగింది. లాస్ట్ 5 ఇయర్స్ లో ఏమీ జరగలేదు. ఏ కంపెనీస్ ఇక్కడికి రావాలనుకున్నారో ఆ కంపెనీస్ కూడా తిరిగి వెళ్లిపోయాయి, ఏం డెవలప్మెంట్ జరగలేదు. మన మంగళగిరికి లోకేష్ గారికి ఒక పెద్ద విజన్ ఉందండి, మన పరిశ్రమలు తీసుకుని రావాలి, మన పిల్లలకి మంచి విద్య ఇక్కడే కలగాలి, వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఇక్కడే కలగాలి. ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్స్ ఎంప్లాయీస్ ని కలిసి వస్తున్నానండి, వాళ్ళు కూడా చెప్తున్నారు ఎయిమ్స్ ని ఇక్కడ తెచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. అండ్ ఇక్కడ రోడ్లు బాగాలేవు, నేను చూస్తున్నాను మున్సిపాలిటీలో డ్రైనేజ్ కూడా బాగాలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అండ్ మంగళగిరిని నాట్ జస్ట్ యాజ్ ఎడ్యుకేషనల్ హబ్, ఒక కల్చరల్ క్యాపిటల్ గా మనం ఏర్పాటు చేసుకోవాలి. వి ఆర్ నోన్ ఫర్ ఇక్కడ ఉన్న వీవర్స్, ఇక్కడ చేనేత పరిశ్రమ అనేది అభివృద్ధి చేసుకోవాలి. అండ్ నాట్ జస్ట్ దాట్, ఇక్కడ స్వర్ణకారులు కూడా చాలా టాలెంటెడ్, అది అందరికీ తెలిసిందే. మన రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది. అండ్ దీనికి తాకట్టు పెట్టేది మనందరి యాసెట్సే, మీ అందరికున్న ల్యాండ్స్ వాటన్నిటిని తాకట్టు పెట్టడం జరిగింది. ఇప్పుడు ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది చాలా మందికి. సో తప్పకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మన అభివృద్ధి చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ మనందరిలో ఉంది, అవునా కాదా? అండ్ మన భవిష్యత్తు తరాలు, మన పిల్లలు అందరూ బాగుండాలంటే తప్పకుండా మన కూటమిని గెలిపించుకోవాలి. మనము నవ్ ఇస్ ద టైమ్, నవ్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ దట్ వీ హ్యావ్, మన ఆంధ్ర రాష్ట్ర పునర్వైభవం తిరిగి తీసుకురావాలంటే మనం చాలా రెస్పాన్సిబుల్ గా ఓటేయాలి. నేను ఇక్కడ వచ్చింది మిమ్మల్ని ఓట్లు అడగడానికి కాదు, మీరు చాలా రెస్పాన్సిబుల్ గా ఆలోచిస్తారని నాకు తెలుసు, కానీ మీరు బయటకు వచ్చి మీరు ఓటు వేయాలి, మీ హక్కును మీరు వినియోగించుకోవాలి. అదే కాకుండా మీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ పీక్ సమ్మర్, మన టెంపరేచర్ 47 డిగ్రీస్ అని చెప్పారు, ఇక పెరగబోతుంది. సో మీరు చుట్టూ ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, సరిగ్గా ఆలోచించమని తప్పకుండా ఇన్స్పైర్ చేయాలి. సో మరొకసారి మీ అందరితో ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది.